ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న ప్రియులైన మీ అందరికీ ప్రభు నామములో శుభవందనాలు. అందరికీ వందనాలండి. అంతా బాగున్నారా? ప్రభు కృపలో మీరందరూ క్షేమంగా ఆశీర్వాదకరంగా ముఖ్యంగా ఒక ఆధ్యాత్మికంగా ప్రభు సహవాసములో మీరుండాలని కోరుకుంటూ ఈరోజు దేవుని వాక్యములోనికి మనం వెళదాం. మన అందరికీ తెలిసినటువంటి లేఖనాల పరిచయాలే మరల మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడైన దేవుడు ఆయన చెప్పినటువంటి ఒక అమూల్యమైనటువంటి విషయాలను మీకు మరలా నేను జ్ఞాపకం చేస్తాను. ప్రియులరా, ఏంటంటే అది మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక ప్రార్థనను గురించి ప్రభు చెప్పారు. ఆయన చెప్పిన మాటనే మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఎవరో చెప్పింది కాదు, ప్రభు స్వయంగా ఒక ప్రత్యక్షంగా ప్రభు మాట్లాడిన మాట మరి శిష్యుడైనటువంటి మత్తయి చక్కగా విపులంగా ప్రభు మాటను భద్రపరిచి వ్రాసి ఇచ్చారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్పారు? మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో ఏమనంటారంటే, ప్రభు నీవు ప్రార్థన చేయినప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు. ఇదందరికి మనకు చాలా సుపరిచితమైనటువంటి లేఖనము. కానీ ఇది ఏమైనా, ఇది ఏ గది అనంటే, ఇది ఒక సన్నిధి గది, ఇది సమృద్ధినిచ్చే గది, ఇది ఒక ప్రార్థన గది, ఇది దేవునితో ఒక సహవాసాన్ని ఏర్పరుచుకునే గది. దీనిని బట్టి ప్రభు ఖచ్చితంగా ఒక స్పష్టంగా ప్రభు చెప్పినటువంటి మాట ఆయన అని అన్నా అది అమూల్యమైనది. యేసు ప్రభు వారు ఆచి తూచి మాట్లాడిన ప్రతి మాట మనుషులకు ఒక జీవం. ఇప్పుడు ప్రార్థన గురించినటువంటి ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అదేమిటంటే, నీవు నీ గదిలోనికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి ప్రార్థన చేయి, ఆయన నీకు ప్రతిఫలమిస్తాడు. రహస్యమందు చూచు దేవుడు నీకు ప్రతిఫలమిస్తాడు. ఇది ఫలాలు దొరికే గది. ఈరోజున గది గురించి 2 మాటలు మీకు జ్ఞాపకం చేయాలని. ఇది ఒక సన్నిధి గది, ఇది ఒక సీక్రెట్ రహస్య గది, ఇది దేవునితో ఒక సంబంధం, అనుబంధం, మరి కృపాక్షేమమును అనుభవించేటువంటి ఒక గది. ఇది సన్నిధి గది లేకపోతే ప్రార్థన గది, ఇది ఒక రహస్య ప్రార్థన గది. అంటే ప్రియులరా, మనం చాలా విషయాలు మనము సంఘాల్లో ప్రార్థన చేస్తాం, గుంపులో ప్రార్థన చేస్తాం, వేదిక మీద ప్రార్థన చేస్తాం, వాక్యానికి ముందు ప్రార్థన చేస్తాం, వాక్యం తర్వాత ప్రార్థన చేసుకుంటాం, మరి కొత్త ఇంట్లోకి వెళ్తే ప్రార్థన చేస్తాం, ఏదైనా కార్యక్రమం తలపెడితే ప్రార్థన చేస్తాం, అన్నిటికీ ప్రార్థన చేస్తాం. మంచిది. కానీ ఎన్నెన్ని ప్రార్థనలు చేసినా ఒక వ్యక్తిగత ప్రార్థన అనేది ఉండాలని స్పష్టంగా ప్రభు చెబుతున్నాడు. చాలామంది క్రైస్తవత్వంలో దేవుని బిడ్డల విషయంలో అపజయాలకు కారణం, అవిధేయతలకు కారణము, పడిపోవటానికి కారణాలు, బలహీనతలను జయించలేకపోవటానికి కారణాలు, అసలు నిలబడలేకపోవటానికి కారణము, తొట్టిలి తొలగిపోవటానికి కారణాలు, దాని గురించి చెప్పాలంటే చూడండి, వ్యక్తిగత ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన అనేదే నీ గది. నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి మది తలుపు తీసి రహస్యమందు చూచి నీ దేవునికి ఇంకెవరు ఉండకూడదు. ఎవరన్నా ఉంటే ఆ ప్రార్థన వేరుగా ఉంటుంది కదండి. ఎవరన్నా వింటంటే ఆ ప్రార్థన వేరుగా ఉంటుంది. 10 మంది వింటంటే ఆ ప్రార్థన ఏదో సువాసనగా ఘనంగా ఉంటుంది. వ్యక్తిగతంగా చేసే ప్రార్థనలో హృదయ రహస్యము బయటకు వస్తుంది.
హృదయ అంతరంగములను ఎరిగే దేవుడు నీ హృదయములో ఉన్న చెడుతనమును బయటికి వెళ్ళునట్లుగా ఆ వ్యాసార్ధారణ భక్తిని ఆ బలహీనత దౌర్భాగ్య స్థితి నుంచి విడుదల పొందడానికి ఒక పరిశుద్ధ వేదికలోనికి వెళ్ళడానికి ఒక పరిశుద్ధ దేవుని సమీపించడానికి ప్రియులారా వ్యక్తిగత ప్రార్థనలో నీ యొక్క వ్యక్తిగత జీవితము వ్యక్తిగత అవిధేయత పాపము నీకు బయలుపడినప్పుడు అది తీసివేసుకోవడానికి అదొక గొప్ప ఉన్నతమైన గది అది చెప్పాలంటే దేవుడు నీతో మాట్లాడేంత వరకు కనిపెట్టే గది అది వెయిటింగ్ హాల్ అది వెయిటింగ్ చేయొచ్చు దేవుని సన్నిధిలో జవాబు వచ్చేంత వరకు ఒక రోజు ఆ రెండు రోజుల మూడు రోజుల అది వెయిటింగ్ హాల్ వెయిటింగ్ చేసుకునేటువంటి అనుభవం సమయాలు మందసం ఉన్న చోటనే ఆయన సన్నిధిని గడిపాడు దేవుని యొక్క స్వరం ఒకానొక సమయములో తలుపు తట్టినట్టుగా దర్శనం వచ్చింది మీకు తెలుసు కదా సలోమోను అతను జ్ఞానం పొందింది ఎక్కడంటారు అతను ఒక గొప్ప ప్రత్యక్షత పొందింది ఎక్కడంటారు అదే ప్రార్థనా గది వ్యక్తిగత అనుభవంలో చూసారండి ఒక యెషయ అనే ప్రవక్త ఒక గొప్ప దర్శనమును పొందాడు అది ఎక్కడ అదే ఒక ప్రార్థనా గది నీ గదిలోనికి వెళ్ళినప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఆయన ఏమి ఇస్తాడో నీకేమి స్వస్థత అవసరమో నీ కుటుంబానికి నీ పిల్లలకి ఏది అవసరమో నీ కుటుంబంలో ముళ్ళు ముళ్ళుగా ఇబ్బందులు ఇబ్బందులుగా సమస్యలుగా సంవత్సరాలు తరబడి అది నీ కుటుంబంలో ఉండిపోవటం గల కారణమో అపజయాలకు గల కారణమో దాని మీద జయం పొందాలని ఉంటుంది అది వదిలిపెట్టాలని ఉంటుంది అది నాకు వద్దు బాబు ఇది నాకు అవమానం తెస్తుందని అనిపిస్తుంది దాని మీద జయము లేకపోవటము సారిసారి నువ్వు ఓడిపోవటం అందుకొరకే ప్రభు చెప్పిన మాట ఏంటంటే నీవు నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయి అప్పుడు నీకు సహాయం చేస్తాడు మన ఆధ్యాత్మిక జీవితంలో ఇక్కడ ఒక గొప్ప సన్నివేశంగా మనము తీసుకోవాలి అందుకొరకే ఇది సన్నిధి గదిగా దైవ ప్రత్యక్షతగా మనం తీసుకుందాం దీనిలో ఇంకో రెండు మాటలు మీకు జ్ఞాపకం చేస్తా ప్రియులారా మరొక గది గురించి మీకు జ్ఞాపకం చేస్తున్నా చూడండి రెండవ దినవృత్తాంత గ్రంథము మూడవ అధ్యాయములో సలోమోను ఓ చక్కటి మందిరం కట్టాడు ఇదొక మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తుంది ఒకటి వ్యక్తిగతంగా మీరు ప్రార్థనలో దేవుని సన్నిధిలో ఎక్కడెక్కడో ఎంతెంతో సువార్త పరిచర్యలు పాలు పొందులు పొందుతూ పాటలు పాడుతూ గణపరుస్తున్నారు వాయిద్యాలు వాయిస్తున్నారు చాలా మంచిది కానీ నీకు వ్యక్తిగత ప్రార్థన చేస్తున్నప్పుడే నీలో ఉన్న గర్వము వ్యామోహము అవిధేయత అబద్ధము వేషధారణో అది నీకు కనిపించదు ఇంకెక్కడ నీకు కనిపించదు ఏ వేదికలో నీవేమై ఉన్నావో నీకు తెలియదు చాలామంది వ్యక్తిగత ప్రార్థన లేకే వారేమై ఉన్నారని తెలియక వారు ఒక హీరోలుగా ప్రకటించుకుంటారు గొప్పవారుగా ప్రకటించుకుంటారు నేను చేయబట్టే అనిపిస్తూ ఉంటుంది నేను లేకపోతే ఆ ఇల్లే లేదు నేను లేకపోతే ఆ సంసారం లేదు నేను లేకపోతే అసలు సంఘమే లేదు అనుకుంటారు వ్యక్తిగత ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు గదిలోనికి వెళ్ళినప్పుడు అప్పుడు మనకు అనిపించింది రెండో మాట ఏమని రాయబడిందంటే సొలొమోను మందిరం కట్టి ఆ మందిరం గురించి ఒక్క మాట చూడండి రెండవ దినవృత్తాంతములో మూడవ అధ్యాయం ఐదవ వచనంలో మందిరపు పెద్ద గదిని దేవదారు పలకలతో కప్పి వాటిపైన మేల్మి బంగారమును పొదిగించి పైభాగమున ఖర్జూరపు చెట్ల వంటి పనియు గొలుసుల వంటి పనియు చెక్కించి ఇట్లా ప్రశస్తమైన రత్నములతో దానిని అలంకరించిన మాటలు మీరు తర్వాత చదువుకోండి ఇది ఒక మందిరం ఒక మందిరానికి ఎలా చేశాడంటే దానిలో మనం చదివిన మాటలో మందిరానికి పెద్ద గది మందిరము అంటే ఒక సంఘము ఒక సహవాసం కదా చాలామందికి సహవాస ప్రార్థన సంఘ ప్రార్థన చిన్నగా ఉంటుంది వాళ్ళ పనులన్నీ ముగించుకొని వంటలన్నీ ముగించుకొని ప్రయాణాలను ముగించుకొని అన్నీ ముగించుకొని ఆఖరిలో సాక్ష్యాలు అయిపోయినాక వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు స్తుతి ఆరాధన అయిపోయిన వచ్చినాక ఎంతమంది ఉన్నారు వాక్యం చెబుతుండగా వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు సిగ్గుపడండి వాళ్ళ జీవితంలో మీ జీవితంలో మందిరం అనేది సంఘం అనేది చిన్నదా
ఇక్కడ చూడండి సొలొమోను పెద్ద గదికి చూడండి ఒక చెక్కలు దేవదారు చెక్కలు ఇక్కడ ఈ రాయబడిన మాటలు దేవదారు పలకలతో కప్పి చూసారా ఆ గది అంత దేవదారు చెక్కలతో పలకలతో కప్పి వేయబడినంటే ఒక సంఘము ఒక మందిరములో ఒక విశ్వాసి జీవితం ఇక్కడ రాయబడింది వారి జీవితములో సంఘం అనేది దేవుని పరిచర్య అనేది సేవ అనేది పెద్దగా ఉండాలి మిగిలినన్ని చిన్నగా ఉండాలి ఉద్యోగం చిన్నగా ఉండాలి నీ సొంత పనులు చిన్నగా ఉండాలి నేర్చుకోవాలి భక్తి జీవితాన్ని చూడండి ఇక్కడ కోయబడిన పలకలు నువ్వు కోయబడాలి కొలతలతో కోయబడాలి విశ్వాసి పరిమాణం తగినట్లు కోయబడాలి నీ పరిశుద్ధతకు నీ పరిశుద్ధ జీవితానికి ఒక కొలత ఉండాలి ఆ కొలతల ప్రకారం కోయబడపోతే అది నీవు దేవుని మహిమను పొందే మందిరముగా ఉండలేవు విశ్వాసి ప్రతి వ్యక్తి కూడా అడ్డ పలకలే గాని నిలువు పలకలే గాని దేవుని చిత్త ప్రకారంగా నీవు కోయబడాలి ఈ ఇక్కడ సజీవుని మాటలన్నీ కూడా ఒక విశ్వాసియక పొలిమేరలు ఒక విశ్వాసియక మరి దీవెనకరమైన అనుభవాలు రాయబడి ఉన్నాయి ఎప్పుడైతే ఆ దేవదారు చెక్క కర్ర చక్కగా కోయబడి చూడండి కట్టబడిన గోడ కనపడకుండా పలకలతో కప్పి దాని మీద బంగారం పొదిగి చక్కేం కనపడకూడదు గోడ కనపడకూడదు చాలా మంది వాళ్ళ రంగులే కనపడతని తలుకులు కనపడతా ఉన్నాయి మీరు ఏమనుకోనంటే చూసారా బ్యూటీ పార్లర్ల యొక్క వేషాలు కనిపించకూడదు మీరు ఆ గోడ బాహ్య సంబంధమైన ఎందుకు కనపరచాలి నీ దేవుడైన యెహోవా ఆయన పరిశుద్ధుడు మొమ్మాటికి పరిశుద్ధుడు పరిశుద్ధ అలంకారము విశ్వాసం బంగారం అన్నాడు ఇక్కడ కదండి బంగారము విశ్వాసమును చూపిస్తుంది బంగారము వాక్యమును చూపిస్తుంది జ్ఞానులు బంగారం అర్పించారు విశ్వాసమును బంగారము చూపిస్తా ఉంది విశ్వాసమును కనపరచాలి కష్టములో విశ్వాసం కనపరచాలి ఎంతో ప్రార్థన చేసి ఇల్లు కొంటే ఆ సహోదరి అంటది అయ్యా మాకు ఇల్లు కొన్నాక మాకు కలిసి రావట్లేదు దీన్ని నమ్మేద్దాం అంటది ఏమండి ఆ చిన్న గదిలో లక్షల కొలది దానికి పెయింట్లు అని అవన్నీ ఇవన్నీ అప్పులు తెచ్చుకుని వేసి అప్పులలో అడుగుతున్నారని అది కలిసి రాలేదంటుంది దేవునికి అవమానం కదా మాట ఆలోచించండి చూడండి విశ్వాసం చూడండి విశ్వాసం కనపరచాలి నువ్వు తగినట్లుగా కోయబడాలి చూడండి ఈ కార్యక్రమాలన్నీ పెట్టుకుని 3 నెలల నుంచి దేవుని సన్నిధికి మానేసింది ఒక సహోదరి కారణం ఏంటంటే మాకు సమస్యలు ఎక్కువైపోయినని ఎందుకనంటే ఆమె కోయబడట్లేదు లోకాశలు చూసి వచ్చి చూసే వాళ్ళకి మా టీవీలు కనిపించాలి ఫర్నిచర్ కనిపించాలి ఇంట్లో మంచాలు బాగా కనిపించాలి ఏమండి ఇవన్నీ కనిపించాలి ఓందైతన మా వాళ్ళు వస్తే మా కుర్రస్తులు వస్తే వీళ్ళు బాగా డెవలప్ అయ్యారు అనుకోవాలనే భావన అది కోయబడల అది కప్పబడల అది కడిగివేయబడల విశ్వాసం పొదగల ఇక్కడ ఈ మాటలో మందిరం అనే మాటలో పిల్లలు ఇంకొక వాక్యం కూడా ఈ 5వ వచనంలో చేర్చబడింది ఏంటంటే ఖర్జూరపు చెట్లు అది నీతిమంతులను చూపిస్తుంది కదా నీతిమంతులు ఖర్జూరపు చెట్టు వలె మవ్వవేదురు ఏది నీ విశ్వాసము ఏది ఇదంతా లేకపోవటం గల కారణములు కూడా నీకు మొదట నిన్ను నీవు పరీక్షించుకునే సన్నిధి గది వెయిటింగ్ హాల్లోకి వెళ్ళిపోవటం ప్రాబ్లం అని ఎంచుకోండి మనము దేవుని సన్నిధిని దేవుడు దేవుని సహవాసాన్ని కోల్పోకూడదు ప్రైజ్ ద లార్డ్ కాబట్టి ఈ రెండు మాటలు మనం ఏం ధ్యానం చేస్తామంటే ఒక మందిరములో చూడండి ఇంకొక మాట మీకు మందిరం గురించి దైవజనుడు పౌలు గారు అన్నమాట మీకు జ్ఞాపకం చేస్తున్న మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో ఇలా రాయబడి ఉంది ఏమనంటే దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలేనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులు వ్రాయిచున్నాను ఈ మాటలు ఎట్లా రాయబడి ఉన్నాయో చూడండి దేవుని మందిరములో మందిరం అనగా సంఘము అది ఎంత సంఘము చిన్నదా పెద్దదా పెద్ద గుంపు అనేది కాదు గుంపుల లెక్క జనాలు ఎక్కువ ఉండరని మరి భ్రమపడొద్దు జనాలు ఎంతమంది ఉన్నా ఈ రోజున దుర్బోధలు కూడా ఎక్కువైపోయినాయి దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు వింటుంటే భయం వేస్తుంది ఆ మాట ఇప్పుడు మీతో ఎదురు చెప్పటానికి కూడా మరి అసహ్యం అనిపిస్తూ ఉంటుంది
ఇక్కడున్నటువంటి సంసార జీవితాలు పరలో ఇట్లాంటివన్నీ వింటుంటే విశ్వాసం కోల్పోతారు. కాబట్టి దేవుని వాక్యం చేత చక్కగా చిత్రీకరించబడి కోయబడి నలగొట్టబడి పరీక్షించబడి పరిశోధించబడి వాక్యము నువ్వు అసలు కనపడకుండా నీ వాక్యమును నీ విశ్వాసమును మందిరములో సంఘంలో కనపరిచే ప్రక్రియలోనికి రండి. చక్కటి వాయిద్యాలు వాయించేవాళ్ళు కానీ కీబోర్డ్ వాయించేవాళ్ళు కానీ వాయిద్యాలతో నింపబడి ఆరాధన చేసేవాళ్ళు వర్షిప్లో ఉండేవాళ్ళు చక్కగా మీరు కనపడవాలేనని ఎందుకు అనుకుంటున్నారు? ఇక్కడ దేవుని మందిరములో అనగా పౌలు చెప్తాడండి సంజీవము గల దేవుని సంఘములో ఆ మాట అక్కడ వ్రాయబడిన మాట జనులేలాగు అనే చోట ఐదు ఉంది ఫుట్నోట్లో నీవెలాగు అనే మాట. జనులు ఎలా ఉండాలి, నీవెలా ఉండాలి, సేవకుడు ఎలా ఉండాలి, విశ్వాసం ఎలా ఉండాలి, నీవెలాగో ప్రవర్తింపవలెనో. ఎందుకనంటే ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉందని. దేవుని సంఘము సత్యముతో ఉండాలి, అబద్ధాలతో కాదు. అబద్ధ జీవితం, వేషధార జీవితం, తను తాను మోసపరుచుకోవటం, తను తాను మరి దేవునికి దూరము చేసుకునే కార్యక్రమాలు పెట్టుకుని ఈటీవీ ప్రోగ్రాలు పెట్టుకుని ఏమంటే సెల్ఫోన్ కార్యక్రమాలు పెట్టుకుని జబర్దస్త్ ప్రోగ్రాలు చిక్కుబడిపోయి నానా తిప్పల్లో పడిపోయి శోధనకు గురై ఆత్మను కోల్పోయి రక్షణను కోల్పోయి అవిధేయతలో ఉండిపోతే నీ ఆత్మీయ జీవితం సువాసన ఉండదు, ఆత్మీయ సౌందర్యం ఉండదు. కాబట్టి ఈ రెండో మాటలో నేను చెప్పే మాట దేవుని మందిరం అనగా సంఘం ప్రతి విశ్వాసికి ఒక కొలతలో మేరలు ఏర్పరచుకున్నట్లయితే మీ ప్రార్థనా జీవితం దేవుడు ఇష్టపడతాడు. నీకు దర్శనం ఉంది, నీకు ఒక పిలుపు ఉంది, నీకు ఒక రక్షణ ఉంది, నీకు ఒక నడిపింపు ఉంది, దానిని మీరు పోగొట్టుకోకూడదు. లోక నాశించి లోక సంబంధమైన వాటిలో పాలుపొందులు పొంది అన్యాచారాలను తలమించి తలమొలకలైపోయినంతగా మీరు దేవునికి దూరస్తులు కాకూడదు. కాబట్టి ప్రియులరా, నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ గదిలోనికి వెళ్ళు. వ్యక్తిగత ప్రార్థన చాలా ప్రాముఖ్యం. కనిపెట్టండి, మీ పిల్లలు పెళ్ళిళ్ళు అవుతాయి, కనిపెట్టండి, మీకు దేవుడు ఇల్లుస్తాడు. కనిపెట్టండి, మీకు స్వస్థత వస్తుంది. కనిపెట్టండి, మీరు బలపడతారు. కనిపెట్టండి, మీకు జయం వస్తుంది. కనిపెట్టండి, మీరు నిలబడతారు. రెండో మాటలో మందిరములో ఒక కొలతలలో క్రమాలలో ఒక చెక్కబడి అనుభవంలో కట్టబడి అనుభవంలో విశ్వాసాన్ని కనపరిచే వాక్యమును కనపరిచే క్రమాలలో ఉన్నప్పుడు అప్పుడు సొలొమోన్ మందిరం మహిమతో దిగి వచ్చినప్పుడు మహిమ వచ్చినప్పుడు చూడండి అక్కడ ప్రత్యక్ష గుడారములో ఉండేటువంటి మందసము అక్కడే ఉంది. అక్కడే మందిరం అంటే సంఘం అంటే మందసం ఉండాలి. యేసుక్రీస్తుతో కూడిన సహవాసం, దాని యేసుక్రీస్తుతో కూడిన అనుభవాలు ఉన్నప్పుడు ఎట్లా పడితే అట్లా ఉండొచ్చా, క్రమపరచుకొని ఉండొచ్చా? అయితే ప్రియులరా, మనం కట్టబడాలి. రెండో మూడో మాట కూడా మీకు ఒక మాటనే నేను జ్ఞాపకం చేస్తున్నాను. మూడో మాట ఏంటంటే దేవుని యొక్క లేఖనములో అపొస్తల కార్యములు 1:12-13 చదువుతున్నాను. అప్పుడు వారు ఒలీవల వనవనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. 13 వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన చూడండి ఇక్కడ ఒక గది కనపడుతుంది, మేడ గదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రే, పిలుపు, తోమ, బర్తలోమి, మత్తయి, అల్పై కుమారుడు యాకోబు, జెలో తనబడిన సీమోను, యాకో కుమారుడు యోధాను, వారు వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియను, వీళ్ళందరూ కూడా. ఇక్కడ ఒక గది, ఇదే గది అంటే మేడ గది. యేసు ప్రభు వారు చెప్పిన ఈ గది పేరు ఏంటంటే సామాగ్రి కలిగిన గది, ఉన్నతమైన గది. ఇది మూడో గది మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ గదికి చూడండి మొట్టమొదట ప్రార్థనా గదిలో నుండి రావాలి. రెండోది ఒక మందిరము సంఘం అనే దానిలో ఒక క్రమమైనటువంటి క్రమంలోనికి నువ్వు నడిపించబడాలి. విశ్వాసమును చేతను కప్పబడాలి. నువ్వు కనపడకుండా నీదే కులమో నీదే మతమో మనోళ్ళంతా మనమంతా కలిసి ఒక సంఘం ఇట్లాంటి కార్యక్రమాలు లోకంలో నిండుగా జరుగుతూ ఉన్నాయి. అవి దేవుడికి ఇష్టమైనవి కాదు. దేవుడి పిలుపు, దేవుడి నడిపింపు, దేవుని ప్రేరేపణ, దేవుడి చిత్తమును కనుపరిచేటువంటి క్రమంలో చూడండి సంఘంలో క్రమపరచబడాలి. చాలా జనాలు సంఘంలో ఉండి మా కులస్తులని చెప్పి నిలిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నా పరిచర్యలకు, నాకు అప్పగించిన పరిచర్యలు కూడా నేను ఎంతోమందిని చూశాను. ప్రియులరా, మూడవ మాట ఏంటంటే ఈ మూడవ గది ఏదంటే ఎక్కి వెళ్ళే గది.
చూడండి దీనిలో పేతురు యోహాను 12 మంది శిష్యులు ఇంకా వగైరా ప్రభుని అంబడించిన వాళ్ళు పరిచర్యలో పాల్పొందులు పొందినవారు ఆఖరికి యేసుని కన్న తల్లి అయిన మరియ కూడా వీళ్ళు అందరూ 120 మంది ఎక్కారు ఒక గదికి అది ఉన్నతమైన గది దీని లాభం ఏంటి ఎన్నో విషయాలు మనం ధ్యానించగలం మనకున్నది ఇక్కడ టీవీలు కొంచెమే అయినప్పుడు కూడా చిన్న మాట మీకు చెప్పి ముగిస్తాను ప్రియుల స్తోత్రము కలుగును గాక ఇది ఎక్కి వెళ్ళే అనుభవం ఒకటి రహస్యమందున్న దేవునితో గడిపే అనుభవం నీకు రహస్య ఫల నీ జయించడానికి ఫలాలు దర్శనములు పొందే అనుభవం రెండోది సంఘం అనే మందిరము పెద్ద గది నువ్వు దానిలో పెద్దగా నీ ఆత్మీయ జీవితాన్ని ఎంచుకోవాలి మూడవది ఇది మేడ గది ఇది ఎక్కి వెళ్ళే గది దావీదునుడు పౌలు కూడా నేను యెరూషలేమునకు ఎక్కి వెళ్ళుచున్నానని అపొస్తల కార్యం 21 15 వచనంలో చూస్తాం అది ఒక సమర్పణ ఎక్కి వెళ్ళటం దావీదు ప్రార్థనలో దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ నన్ను ఎక్కించుము చూశారండి పరిశుద్ధ కొండ నన్ను ఎక్కించుము ఎవడు ఎక్కగలడు పరిశుద్ధ పర్వతమునకు అని రాయబడి ఉంది 24 కీర్తనలో 24 కీర్తన 2వ వచనంలో ఈ మాట రాయబడింది పరిశుద్ధ పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు ఇది ఇక్కడ 120 మంది ఎక్కుతున్నారు ఈ ఎక్కిన అనుభవం ఏంటంటే ఒక గదికి ఎక్కి అనుభవం ఒక క్రమమైన జీవితంలో ఎక్కి వెళ్ళిపోయే అనుభవంలో అక్కడ ఆ గదిని ఏం జరుగుతుంది పరిశుద్ధాత్మను కలుసుకోబోతున్నారు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 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 పరిశుద్ధాత్మని కలుసుకోబోతు ఆ గదిలోనికి పరిశుద్ధాత్ముడు దిగుతున్నాడు ఆ గదిలో వీళ్ళు ఎక్కి వెళ్ళిన గది అది ఉన్నతమైన గది అది సామాగ్రి కలిగిన గది అది బల్లారాధనతో కూడిన గది అది రక్షించబడిన వారు ప్రత్యేకించే గది ఆ గదిలో బలహీనులు ఉండరు యేసుప్రభువారు బల్లారాధన జరిగినటువంటి గదిలో ఉపదేశం చేశారు దొంగ నరహంతకుడు అబద్ధికుడు అయినటువంటి యోధ రొట్టె తీసుకుని కూడా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు అబద్ధికులు అక్కడ ఉండలేరు అయితే ఇది పరిశుద్ధాత్మను పొందినటువంటి గది నాలుకలతో పరిశుద్ధాత్ముడు నాలుకలతో వీరి నాలుకలను బంధించి నాలుకలతో కూడిన పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్ముడు వీరి నాలుకలను బంధించి ఆత్మ కల్పించు ఆత్మ కలిగించే మాటలను పలికే వాళ్ళు ప్రవచనార్థకమైనటువంటి మాటలు పలికేటువంటి అనుభవాలు నువ్వు వెక్కి వెళ్ళినప్పుడు ఒక పరిశుద్ధాత్మ నడిపింపులోనికి మనం నడిపించబడాలి ప్రియులారా సుచరండి దేవుని వాక్యం చెలవిస్తోంది ఈ అనుభవంలో ఇది ఉన్నతమైనది ఇది దేవునితో అనుబంధం పరిశుద్ధాత్మ నడిపింపు సంపూర్ణతను కలిగిస్తోంది దానియేలు ప్రార్థన చేయొద్దు అని శాస్త్రం పుట్టించారు దానియేలు కొరకే సృష్టించారు నీ కొరకే సృష్టించబడి ఒక శ్రమ వచ్చిందండి అది నీ కొరకే నిన్ను పరీక్షించడానికి ఒక యోధుని యొక్క పరీక్ష యుద్ధంలోనే తేలుద్ది మరి చూడండి ఒక ఇంటి ఇల్లాలు కొదువులోనే ఆమె పరీక్షించబడుతుందంట ఆధ్యాత్మిక జీవితములో మనము ఒకసారి పరిశీలన చేయండి నీ కొరకే అది నియమించబడింది ప్రార్థన చేసిన వారు సింహాల బోనులు వేస్తారు ఆయన కోసమే పుట్టింది అది అయితే మానేడా ఆ గది ఎక్కటం ఆ మేడ గది ఎక్కి ప్రార్థించడం మానేడా దానియేలు 6వ అధ్యాయం 10వ వచనంలో మీరు తర్వాత చదువుకోండి మానేడా యథాప్రకారముగా అక్కడ ఏమంటాడు చూసిరా యథావిధిగా యథాప్రకారముగా అది తన అది క్రమం దేవుని ఆత్మచేత కొలవబడిన ఆత్మ అతనికి ఉంది క్రమపరచబడినటువంటి నడిపింపు అతనికి ఉంది అతను పరిశుద్ధతను పోగొట్టుకోలేడు నడిపింపును పోగొట్టుకోలేడు కారణం ఏంటంటే అది ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు అది పరిశుద్ధులతో సహవాసం పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుతో కూడినటువంటిది ఆ గదిని వీరు ఎక్కే చాలా విషయాల్లో చూపిరిలరా ఉన్నత స్థితిలోనికి వెళ్తారండి విలాప వాక్యం 1వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది రాజకుమార్తె అన్ని జనులలో ఘనతకెక్కినది ఎలా పన్ను చెల్లించినదాయను ఘనతకెక్కింది యేసులోకి వచ్చిన వాళ్ళు రక్షించబడిన వారు ఒక ఘనమైన పరిచర్యలోనికి వెళ్తారు ఎక్కించబడతారు ఎలా పన్ను కట్టేదిగా తయారైంది ఎట్లా పన్ను కడుతుంది ట్యాక్సులు కడతా ఉంది జిఎస్టీ ట్యాక్స్ ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ కట్టినట్టుగా చూసారండి కైసరు పన్నే కడుతుంది ఒక విశ్వాసి దేవునిది దేవునికి
కైసరుది కైసరుకి చెల్లించవలసిన బాధ్యతలు ఉన్నాయి. ఒక గణతకెక్కి ఒక పడిపోయినటువంటి అనుభవాలు మనం చూస్తూ ఉంటాం. ఒక మేడ గది ఎక్కినప్పుడు చూశారండి పరిశుద్ధాత్మను ఎక్కిన అనుభవాలు. యాకోబు కూడా ఆత్మచేత ప్రేరేపించబడినప్పుడు ఆత్మతో నింపబడినప్పుడు తన కుమారుని పిలిచి ఇట్లా ఆశీర్వదించేట్లా దీవించాడు. యోసేపును గురించి ఏమని దీవించాడు? ఆదికాండం 49:22 వచనాల్లో ఏమని రాయబడి ఉంటుంది అంటే యోసేపు ఫలించే కొమ్మ, అతడు గోడ మీదకెక్కి ఫలించును. అంతే కదా అక్కడ రాయబడి ఉంది, ఎక్కి ఫలించాలి. ఏదో ఒక ఆధ్యాత్మికమైన స్థలములో ఆత్మ సంబంధమైన ఫలాలు. యోసేపు గోడ మీదకి ఎక్కి ఫలించాడు. గోడ సరిహద్దును చూపిస్తుంది. కాన ఒక దేశాన్ని నుంచి మరొక దేశానికి సరిహద్దు సముద్రములాగా, కానాను దేశ సరిహద్దులను దాటి ఈజిప్టు దేశ చొండే పరిధిలోనికి వెళ్ళిపోయి ఐగుప్తు దేశం అంతటిని ఏలి అంతగా, తర్వాత ఐగుప్తు దేశం ప్రపంచ దేశాల్లో ఎన్ని దేశాలు అన్ని దేశాలు అతను ధాన్యము కొలిచేంతగా ఫలించాడు. అంత ఫలించాలంటే ఎక్కి ఫలించను అని రాయబడి ఉంది. ఆ ప్రవచనము ఒక ఆత్మలో పరిశుద్ధాత్మ నడిపింపులో నీవి ఎక్కే అనుభవాలు. దానియేలు సింహాలకు భయపడాల, కరువుకు భయపడదు, కొదువులని భయపడదు, అవమానమని భయపడదు, ఏలని చేస్తున్నానని భయపడకూడదు ప్రియులు. కాబట్టి ఒక పరిశుద్ధాత్మ నడిపింపులో మనము నడిపించబడాలి. ఈ నాలుకలను పరిశుద్ధాత్ముడు నాలుకలతో కూడి వచ్చి వారు నాలుకలు బంధించినప్పుడు ఆత్మ కలిగించు మాటలు పలికారు. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టే మాట కాలిపోవాలి. కుటుంబాల్లో గొడవలు, సంఘాల్లో గొడవలు, గొడవలతో సీలికలు వాళ్ళ మాటలు విని దేవుని సన్నిధికి దూరమయ్యి చాలామంది నశించిపోయి నీరసిగిల్లిపోయి ప్రకృతి చక్రానికి చిచ్చు పెట్టే గొడవలు పెట్టే మాటలు అవి కాల్చబడినట్లుగా దేవుని కొరకు క్రమపరచబడదాం. కాబట్టి ఇట్టి అనుభవంలోనికి, ఇట్టి గది అనుభవంలోనికి, మేడ గదిలోనికి, పరిశుద్ధాత్మ నడిపులోనికి మనం ఎక్కే వారంగా, మీరు ఎక్కే వారంగా మీరు ఉందురుగాక, అట్టి దర్శనముని మీరు పొందుదురుగాక, అట్టి అభిషేకం మీకు అనుగ్రహించబడుగాక. ప్రైజ్ ద లార్డ్. చిన్న ప్రార్థన స్తోత్రం. ఈ మాటలు విన్న ప్రతివారు ఫలించి వృద్ధి పొంది ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థిస్తూ యేసునామను అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. మీ అవసరాల కొరకు ప్రార్థన చేస్తాం. తెలియపరచని మీ అందరికి వందనాలు. ప్రైజ్ ద లార్డ్.